चंगाई करता है दीवानों ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया ना बलमंता नीवेनया అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవే బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి చెప్తున్నాను. మొదటి వాక్యం మనం చూసాం, మొదటి కొరింథీ 14:1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమే, ఇక్కడ చూసినట్లయితే ప్రేమ కలిగి ఉండడం కొంచెం కష్టతరంగానే అనిపిస్తూ ఉంటుంది. ఏది? దేవుని ప్రేమ. లోక ప్రేమ ఈజీయేలేండి, ఎట్లాగైనా. లోక ప్రేమ గొప్ప విషయం కాదు. లోక ప్రేమలు ఊరికే ప్రేమించవచ్చు, కానీ దేవుని ప్రేమ ఉంటుందే, అగాపే ప్రేమని, అది చాలా కష్టం. మొదటి ప్రేమ ఏంటంటే ఎరోస్, ERROS. ఇది ఎలాంటి ప్రేమ అంటే దుర్బుద్ధితో కూడిన ప్రేమ, పాపముతో కూడిన ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే ఎరోస్ అనే ప్రేమ, గ్రీకు పదం అనమాట. ఈ ఎరోస్ అనే ప్రేమ ఏంటంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఆశించే ప్రేమ, అది దొరకగానే ఆ ప్రేమ పోతుంది అనమాట. రెండో ప్రేమ ఏంటంటే ఫిలియా, PHILIA, ఫిలియా. ఈ ప్రేమ ఎలాంటిది? బంధువుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. బంధువులతో ఏముంటుంది? ఒకరోజు ఉంటే భయంకరంగా ఉంటుంది ప్రేమ, తర్వాత ఇంకా అస్సలు
అవసరమైతే వాళ్ళు ఈ రోడ్లో ఉన్నారంటే రోడ్డు మార్చి వేరే రోడ్లోకి అద్దెకెళ్ళిపోయే పరిస్థితి. బంధువుల మధ్య ప్రేమ శాశ్వతమైందా? ఉండదు. వాళ్ళు నీకు నచ్చినట్టుగా ఉంటే, ఒకవేళ వాళ్ళ మెల్లో ఉన్న హారం వేరే పెళ్ళికి వెళ్తామా వేసుకెళ్తాను ఇస్తావా అని అడిగింది అనుకోండి, సపోజ్ ఆ బంధువు ఇవ్వకపోతే ఇంక అయిపోయింది ఆమె పరిస్థితి, ఇంకా ఇంకా ఆమెతో మాట్లాడరు, భయంకరం. ఆ ప్రేమ నిలబడుద్ది, అది శాశ్వతంగా. స్నేహితుల ప్రేమ ఎంతవరకు? వాడు అవసరాలు తీర్చుకునే వరకు. బాగా సంపాదిస్తున్నాడు, రోజు మండీకి పట్టుకెళ్తున్నాడు అనుకోండి, మండీకి ఫలోడాకి, అబ్బరే నువ్వు తప్ప దోస్తు నాకు ఇవ్వలేడు రా, దోస్తు మీరా దోస్తు అని చెప్పి అబ్బా మండీలో కూర్చుని ఒక గిన్నెలోనే కలగా పొలగం, వాడు కలిపింది ఈడు తిని, ఈడు కలిపింది ఆడు తిని, ఆడు ముక్క సగం తిని. ఓ మండీ అంటే అదే, ఒక ప్లేట్లో పెడతారు. పాత రోజుల్లో ఇంత అన్నం పెట్టి కూర పెడితే ఇంక ఇద్దరు అటు ఇటు కూర్చుని ఏం చేస్తారు, దాన్ని ఒక ప్లేట్లో తింటాం అన్నమాట. ఇంకా నా దోస్తు వాడు ఒకసారి వీడిని వదిలిపెట్టి వేరే ఫ్రెండ్ని మండికి తీసుకెళ్ళినవి ఇంకా అయిపోయింది. ఆడు ఫ్రెండ్ అరే ఎంత మోసం చేశాడు రాడు. ఫ్రెండ్షిప్లు కూడా, స్నేహితుల మధ్య ఫ్రెండ్షిప్ కూడా పర్మనెంట్గా ఉండదు, అవి తాత్కాలికమే. తర్వాత ఇంకోటి స్టోర్జ్, STORGE, అంటే ఇది కుటుంబాల మధ్య ఉండే ప్రేమ. కుటుంబాల మధ్య ఎంతవరకు ఉంటుంది ప్రేమ? తల్లి తండ్రులు ఎంతో కష్టపడి పెంచుతున్నారు పిల్లల్ని, 25 ఏళ్ళు 26 ఏళ్ళు పెంచి పెళ్లి చేసి వాళ్ళ డబ్బులతోనే మొత్తం, అవసరమైతే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ డబ్బులు ఖర్చు కా తగ్గితే కూడా వీళ్ళు వేసుకుని మొత్తం గంభీరంగా భారీ ఎత్తును పెళ్లి చేస్తారు. చేసినాక ఏం వచ్చినా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి 25 పెంచిన అమ్మా నాన్న ఏమైపోతారు? ఏమి ఆక్యుపై చేసేసింది? ఎవరు వచ్చినామా? వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారా? ప్రేమించట్లా. ఆ కుటుంబాల మధ్య కూడా ప్రేమ అయిపోయింది, ఆ బంధువుల మధ్య ప్రేమ. ఒకప్పుడు ఎంతో కష్టపడి తిని తినక వాళ్ళ ఖర్చు పెట్టి ఎంత చేస్తే ఇప్పుడు ఆ ప్రేమ ఉంటుందా? కాబట్టి ఈ లోకంలో ఈ ఎరోస్ అయినా, ఫిలియా ప్రేమ అయినా, స్టార్చ్ ప్రేమ అయినా నిలబడేది కాదు. అందుకనే నాలుగో రకం ప్రేమ ఏంటో తెలుసా? అగాపే ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించదు, ఆశించకుండా పెట్టే ప్రేమ. ఈ ప్రేమ పరిచయం చేసింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించదు. నిజంగా ఆ ప్రేమే మిమ్మల్ని అందరిని రక్షించింది, ఆ ప్రేమే నిన్ను నన్ను రక్షించింది, ఆ ప్రేమే మనం అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే, అజ్ఞానంగా ఈ లోకంలో భయంకరంగా తిరుగుతూ ఉంటే, ఆ ప్రేమలో మనం పడిపోయి ఆ ప్రేమే మనల్ని ఏం చేసిందో తెలుసా? రక్షించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది అగాపే ప్రేమ, అగాపే ప్రేమ. ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి బిడ్డల జీవితాల్లో ఈ ఎరోస్ కనపడకూడదు, ఈ ఫిలియా ప్రేమ కనపడకూడదు, ఈ స్టార్చ్ ప్రేమ కనపడకూడదు. మనలో కనపడాల్సింది ఏంటంటే అగాపే ప్రేమ కనపడాలి. ఈ ప్రేమ నీలో ఉంది, ఎందుకంటే మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మలో ఎవరున్నారు? రక్షణ పొందిన వెంటనే ఈ ఆత్మలో ప్రభు నీలో ఉన్నాడు. నువ్వే సజీవమైన మందిరం, నువ్వే ప్రభువును చూపించే ఒక లైట్, ఇక్కడ ఉప్పు నువ్వే, నువ్వే ఒక దేవుడిగా ఈ లోకంలో దేవుడు నిన్ను ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నాడు. ఒక శరీరధారిగా నీలో నిన్ను శరీరంగా చేసుకుని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు అందరికీ ఏం చూపించాలంటే ఆ అగాపే ప్రేమ నువ్వు చూపించావు. ఈరోజు చాలామంది ఒక మడి కట్టుకుని ఇది నాదే అన్నట్లుగా కాదు, సంఘంలోకి వచ్చినాక అందరు మన సహోదరులు సహోదరీలు, అటువంటి ప్రేమ కలిగిన వారుగా మనం ఉంటే ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో. ఎందుకంటే తెలుసుకోవాలి, ఇది మనం అగాపే ప్రేమ చేత పుట్టించబడిన వారు. అగాపే ప్రేమ మనల్ని నడిపిస్తుంది, అగాపే ప్రేమ పరలోకానికి తీసుకెళ్ళేది. కాబట్టి అగాపే ప్రేమ మనకు చాలా అవసరం. ఇది శాశ్వతమైంది. ఈ ప్రేమలో చాలా గుణాలు ఉన్నాయి. ఈ ప్రేమ ఎలాంటిదో నేను మీకు తర్వాత చూపిస్తాను, కొన్ని మాటలు చూపించినాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు నువ్వు ఏ ప్రేమలో నడుస్తున్నావు? ఎరోస్లో ఉన్నావా, లేకపోతే స్నేహితులు బంధువుల మధ్య ప్రేమలో మడికట్టుకుని కూర్చున్నావా, లేకపోతే ఒక కుటుంబ ప్రేమతో మడికట్టుకుని కూర్చున్నావా? ఏ ప్రేమల్లో నువ్వు ఉన్నావు, లేకపోతే అగాపే ప్రేమతో నువ్వు నింపబడి ఉన్నావు? అందుకే ప్రభువాక్యం ప్రేమలన్నింటిలో శ్రేష్టమైంది ఏంటో తెలుసా? అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తన కొరకు ఆలోచించదు ఈ ప్రేమ ఎలాంటిదంటే నాది నాకు అని. ఆదిమ సంఘంలో ఆ ప్రేమ ఉండబట్టే తమ చిరాస్తులు ఆస్తులను నమ్మంట
ఆ ధనాన్ని తీసుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు. ఆ రోజుల్లో ఆ ఏకత్వము, ఆ ప్రేమ కనపడింది. ఈ రోజుల్లో కూడా మన జీవితాలు, ఒకవేళ మన సంఘమంతటికీ చేయలేకపోయినా నీ తోటి సహోదరు, కానీ సంఘాల్లో చాలామంది చెడగొట్టే బుద్ధిలో ఉంటారు. అది పద్ధతి కాదు. సంఘస్థులు చెడగొట్టడం, సంఘస్థులు మనస్సులు చెడగొట్టడం, సంఘస్థుల్ని హృదయాలను చెడగొట్టడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడు భావాలు చెప్పేయటం, అట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆఖరికి వాళ్ళు చెడిపోరు, నువ్వే చెడిపోతావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను పాడు చేసి వాళ్ళు ఎవరు పాడు చేస్తారు? దేవుడే నిన్ను పాడు చేసేస్తాడు, మనుషులు చేయరు, నువ్వే పాడైపోతావు. కాబట్టి ఎప్పుడు సంఘాన్ని చెదరగొట్టకూడదు. నీ వల్ల ఏమవ్వాలో తెలుసా? సంఘం వృద్ధి అవ్వాలి. నీ వల్ల సంఘం క్షేమాభివృద్ధిలోకి రావాలి. నీ వల్ల వాళ్ళు పురుకొల్పబడాలి. నీ వల్ల ప్రార్థనలు ఎక్కువ సాగాలి. రేపు పొద్దున్న నిలబడి ఫలానా సహోదరి వల్ల నేను ఈ ప్రార్థనలోకి వచ్చాను, ఒకవేళ అనుష రక్షణ పొంది, మహేష్ వచ్చి ఆ కుటుంబం రక్షణ పొందితే, రేపు ఒకప్పుడు మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని చేరదీసి నేర్పించి చేసిందని దేవుని సందులో ఒక సాక్షిగా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగిన వారుగా మనము జీవించాలి. అది అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. కాబట్టి ఈ ఎరోస్ మనకు అక్కర్లేదు, లేకపోతే ఈ ఫిలియా అక్కర్లేదు మనకి, ఈ స్టార్జ్ అక్కర్లేదు. ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ కాబట్టి వీటి యొక్క ఈ ప్రేమలో ఇవి. ఈ నాలుగోది అగాపే ప్రేమ. ఇది శ్రేష్టమైన ప్రేమ. ఈ ప్రేమతోనే దేవుడు లోకమును ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుడిని ఏం చేశాడు తెలుసా? మన కొరకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ప్రేమ ఏంటో తెలుసా? తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడు? మన కొరకు ప్రాణం పెట్టింది ఈ అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే ఎరోస్లో ఉంటే ప్రేమ పెట్టదు, అదే యొక్క లేకపోతే ఈ స్నేహితులు బంధువుల మధ్య ఉంటే పెట్టదు. అలాగే ఇక్కడ చూస్తే ఈ కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబం వరకే చూసుకుంటారు, కానీ మిగతా వాళ్ళకి ఎవరు కూడా సహాయం చేయరు. కాబట్టి అటువంటి ప్రేమలు దాటి మనం ఎదుటి వాళ్ళకి, మనకున్నా లేకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టే స్థితిలో మనం ఉండి. నేను ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు నిడిమోల నుంచి. ఒకప్పుడు ఆయన క్రైస్తవులు అంటే చాలా వ్యతిరేకం, అన్యులుగా ఉండి హిందూ రకంగా ఉండేవాడు. ఆ యొక్క ఊర్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళి హేళన చేయటం, వాళ్ళని కించిపరచటం, అట్లాంటి పనులు చేశాడు. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. ఒకరోజు పరిస్థితి బాగోలేదు, విజయవాడ పట్టణానికి వచ్చాడు, ఏదో బండి నడుపుకుంటూ ఉన్నాడు. అప్పుడైతే ఒక ఆమె రోజు కూడా వాళ్ళకి ప్రతి ఆదివారం కొంచెం బియ్యం కందిపప్పు ఇవన్నీ ఇస్తూ ఉందంట. ఇస్తా ఉండి దీనికి అర్థం కాలే, ఏంటి ఇలా ఇస్తుంది, అసలు ఏం పరిస్థితి ఏంటా అని వెళ్ళి చూస్తే ఆ ఇచ్చే ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళ ఆయన కూడా రిక్షా తొక్కుతాడంట. రిక్షా తొక్కుని సంపాదించుకునే దాంట్లో ఆమె చూపించిన దానికి ఆ రోజు ఆయనకి అసలు అయితే దేవా ఇంతగా నన్ను ప్రేమి. వాళ్ళ స్థితి చూస్తే పాకలో ఉండి రిక్షా తొక్కునే ఆమె నాకు ఇలా హెల్ప్ చేసినాడని ఆ ప్రేమ ఆయన పట్టుకుంది, రక్షించుకుంది. ఈరోజు పిల్లల సేవలోకి వచ్చారు, ఆయన సేవ చేసుకుంటారు ఉంటున్నాడు. ఆ ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభువులో సాగిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఎరోస్ ప్రేమ పాడు చేస్తుంది, ఎరోస్ ప్రేమ చంపేస్తుంది, కానీ ఈ అగాపే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఎదుటి వాళ్ళని బ్రతికిస్తుంది. కాబట్టి నువ్వు పరీక్షించుకో, నీలో ఏ ప్రేమ ఉంది? ఏ ప్రేమతో ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు? లేకపోతే ఒక ఏదో పెట్టుకుని ఒక స్నేహితులు బంధువులు లాంటి ప్రేమతో ఉంటున్నావా? లేకపోతే ఒక కుటుంబాల మధ్య ఉండే ప్రేమతో ఉంటున్నావా? లేకపోతే దానికి అంతటికి మించిన అగాపే ప్రేమతో ఉంటున్నావా? ఆలోచించుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా? మనలోంచి అగాపే ప్రేమ. అది హై ఫామ్ అన్నమాట. అంటే అన్నిటికన్నా మించింది అది. అసలు దాని ఏది ఆలోచించింది అన్నమాట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మొదటి పేతురు 4:8 చూడండి. మొదటి పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపాలను. తల్లిదండ్రులకి ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నా వినండి. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులు కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు. కారణం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులకి ఒక కపటం లేని తనం అనుకోవచ్చు. పిల్లలు ఏది చేసినా ఊరంతా మైకి పెట్టుకుని చెప్తూ ఉంటారు. నిజంగా నీ బిడ్డలను ప్రేమిస్తే పొరపాటు జరుగుతాయి, జరగకుండా ఉంటాయా? భర్త కూడా ఏదో తప్పు జరుగుతాయి. కొంతమంది భార్యలు మొత్తం పట్టుకెళ్ళి అసలు మనోడిని బయట పెట్టి మొత్తం బాహాటంగా వేసైన సిలివేసినట్టుగా అని సిలివేస్తూ ఉంటారు. కొన్ని ప్రేమ ఏం చేస్తుందంట? కప్పుది. ఇక్కడ రాస్తుంది ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుంది? కప్పు.
తప్పుది ప్రేమ కవర్ చేస్తుంది. అంటే వాళ్ళు చేసే పాపాలు కవర్ చేసేది ఏం కాదు, నువ్వు ప్రార్థన చేస్తావు కప్పు చేసి ప్రభువా అయ్యా నేను ఎవరికి చెప్పలేను, మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే చెప్పండి, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలాగుండాలంట, మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైనట ఒకరి ఎడల ఒకడు ఎలాగుండాలంట, మిక్కటంగా ప్రేమించాలి. భార్యను మిక్కటంగా ప్రేమించాలి, భర్తను మిక్కటంగా ప్రేమించాలి. అగాపే ప్రేమ అమర్యాదగా నడవదు, అగాపే ప్రేమ ఎవరిని బాధ పెట్టదు, అగాపే ప్రేమ ఎవరిని కూడా కించిపరచదు, అగాపే ప్రేమ బాధను తీసుకుంటుంది కానీ వాళ్ళు తప్పు మాట్లాడినా బాధ లోనే పెట్టుకుంటుంది కానీ తిరిగి మళ్ళీ ఎదురు మాట్లాడదు. దేవునికి స్తోత్రాలు చెల్లు. ఏసై అంతే కదా, కొట్టారు సిలువేస్తే ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయచ్చు, అంతేగా రే రెండు రా మీకు చెప్తాను, మళ్ళీ నేను మూడు రాత్రులు ఎగుస్తానుగా, అరే దూత మొత్తం పేర్లు రాసుకో, సైన్యవాడు పేర్లు రాసుకో, మొత్తం శిష్యులందరూ వెళ్ళిపోయారు వాళ్ళందరూ పేర్లు రాసుకో అన్నాడా. పేతురు మోసం చేసి వెళ్ళిపోయినా మళ్ళీ పేతురు కోసం వెళ్ళాడు. పేతురు అబద్ధం ఆడి తెలియదు అని అసలు కళ్ళ ముందే దేవుని మీద అసలు అంత బ్లండర్గా చెప్పేసిరా, మళ్ళీ పేతురు దగ్గరికి వెళ్ళి లైన్లో పెట్టి ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా, పేతురును తలకిందులుగా సిలివేసేటట్టుగా చేసింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ సిలివేసేటప్పుడు అంటాడు పేతురు ఏమంటాడు తెలుసా, ఒకప్పుడు నా యేసయ్యకి నేను అవమానం తెచ్చాను, ఇప్పుడు మాత్రం నేను అవమానం తేను, ఆయనలాగా నేను తల పై పెట్టి సిలివేసుకోను, నాకు సిలివేస్తే మీరు నా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి సిలివేయమని వేయించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది అగాపే ప్రేమ. పౌలు శిలల్ని చెరసాల్లో పెట్టి కొట్టినా మళ్ళీ దెబ్బలు తిన్నారు, వదలగాని మళ్ళీ అక్కడికే వెళ్ళి మళ్ళీ దేవుని సువార్తను ప్రకటించారు. అందుకే అపొస్తలుడు పౌలు ఏమంటాడు తెలుసా, కరువైనా ఖడ్గమైనా వింటున్నారా, ఉపద్రవమైనా వస్త్రహీనత అయినా అయా నీ ప్రేమ నుంచి ఎడబాపు వాడు, నాకు ఏదొచ్చినా కానీ నిన్ను మాత్రం నేను, అది ఆ ప్రేమలోకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు. నేనండి ప్రార్థనకి వెళ్ళానండి, నాకు పెద్ద కుర్చీ వేయలేదు అందుకే గుడి మానేస్తున్నాను. నేను వెళ్ళేసరికి ఆమె ఏంటో నా ఎంకల కింద నుంచి పైదాకు చూసింది, గుడి మానేస్తాను ఇంకెళ్ళను నేను, అది అగాపే ప్రేమ. చూసిందా ఇంకా నాలుగు సార్లు చూడు తల్లి అనాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు చూసినా నాకేం పర్వాలేదు, అది చూసినంత మాత్రం నువ్వు తగ్గిపోతావా లేకపోతే నీకేమైనా హాని జరుగుద్దా, ఏం జరగదు, ఇంకా నువ్వు పైకి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు, తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు, హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు. దేవుని ప్రేమ తగ్గించుకుంటుంది. ఈ అగాపే ప్రేమ ఏంటో తెలుసా, తగ్గించుకుంటుంది. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడంట మిక్కటంగా ఏం చేయాలంట, ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ ప్రేమలో మనం నడవాలండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరి దగ్గర ఏదో ఆశించి ప్రేమించటం కాదండి, ఎవరో ఏదో ఇస్తారని ప్రేమించటం కాదండి, ఎవరో మనకేదో సహాయం చేస్తారని ప్రేమించటం కాదండి, వాళ్ళ పరిస్థితులను బట్టి దేవుడు నన్ను ప్రేమించి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తిట్టినా ఏం చేసినా కానీ వాళ్ళని నేను ప్రేమిస్తూనే ఉంటానన్న ఒక భావనలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అటువంటి ప్రేమలో ఉంటే ఖచ్చితంగా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వారిని మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వ్యతిరేకులకు వ్యతిరేకులు అయిపోతే మనం జయించలేము. వ్యతిరేకతకి ముందేంటో తెలుసా, ప్రేమించటమే. దేవునికి స్తోత్రం. అది ఏ ప్రేమ, ఈ ఎరోసు ఫిలియా స్టాజ్ ప్రేమ కాదు, అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు హృదయంలోంచి వచ్చే ప్రేమ, ప్రభు నీలో ఉండి వచ్చే ప్రేమ, ఆ ప్రేమ అనేకులను బాగు చేసేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పిల్లల్ని అలాగే ప్రేమించాలి. అవును వ్యతిరేకంగా ఉంటారు, ఎదురు చెప్తారు, మాట వినరు, అయినా వాళ్ళు మనం ఏం చేయాలి తెలుసా, నానా దేవుడు నీ పట్ల గొప్పకారి నేను ప్రార్థిస్తున్నాను, చక్కగానే ప్రేమించాలి వాళ్ళకి, ఏ ప్రేమకు తక్కువ చేయకూడదు. ఆ దేవుని ప్రేమ ఒక దినాన్ని వాళ్ళు నిలబడిచింది. నేను ఎంత వ్యతిరేకంగా ఉన్నా
నా తల్లిదండ్రులు చూపించిన ప్రేమలోంచి నేను బయటికి వెళ్ళలేకపోయాను, ఆ ప్రేమే నన్ను ఈ సన్నిధికి నడిపించిందని ఆ విధంగా మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాలో చూడండి, మొదటి యోహాను 4:19 ఆయనే మొదట మనల్ని ఏం చేశాడు. కాబట్టి మీరే మొదట ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మీ తిట్టేవాళ్ళు మొదట ఏం చేయాలి, మీరే అందరూ మొదట అనుకుంటే ఇంకా అసలు గొడవ ఉంటుంది అక్కడ. మొదట ఎవరు ప్రేమించు, ఎవరి కాళ్ళు అలాగే, అయ్యో నేను దేవుని బిడ్డ, రక్షణ పొందాను, ప్రభు నాలో ఉన్నాడు, అగాపే ప్రేమ నాలో ఉంది, కాబట్టి నేనే కలిసిపోతాను. చిన్న మాట వచ్చింది, చిన్న డిస్కషన్ వచ్చింది, ఏదో బాధ కలిగింది, వెంటనే ఏం చేయాలి? డిస్కషన్ రాకుండా ఉండదు ఫ్యామిలీలో, ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా. ఇప్పుడు పాస్టర్ గారు మా ఇద్దరికి డిస్కషన్ రాదా? వచ్చింది. కానీ గొడవలకి అందరు నెలలు వారాలు రోజులు, అసలు పొద్దున కోపం వస్తే సాయంత్రానికి ఏమవ్వాలి, అయిపోవాలి. అది రైట్ కాదు. దేవుని ప్రేమ ఏంటో తెలుసా, త్వరగా దేవుని మనసు అంటే త్వరగా లోబడుద్దంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజంగా అగాపే ప్రేమ నీలో ఉంటే ఊరికే నువ్వు లోబడతావు, ఊరికే మర్చిపోతావు అన్నీ కూడా. దేవునికి స్తోత్రాలు. నేనైతే అసలు ఏది గుర్తుండదు, నేను తొందరగా మర్చిపోతాను. మర్చిపోతే నువ్వు వాళ్ళని ప్రేమించలేవు, మర్చిపోలేకపోతే వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు, మర్చిపోలేకపోతే వాళ్ళు నువ్వు దగ్గరికి రానివ్వు. మర్చిపోవడం అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుడు మొదట ఆయనే ప్రేమించాడట. చూడంత, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య మొదట మిమ్మల్ని ప్రేమించాడని చెప్పండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు మనుషులు కూడా ఏం చేస్తావు, అగాపే ప్రేమతో ప్రేమిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడో తెలుసు, ఆయన ప్రేమ స్వరూపి అంట. చూడండి, 1 యోహాను 4:8 ఏముందో, 1 యోహాను 4:8 అక్కడే అధ్యాయంలో, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన చెప్పండి, ప్రేమ లేకపోతే దేవుడు లేడు నీలో అని చెప్పండి. సంఘములు ప్రతి వాళ్ళు, అది కుల భేదం లేదు, స్థాయి భేదం లేదు, అందరినీ కూడా ఏం చేయాలి తెలుసా, ఒకేలాగా. మనమందరం ఏసై బిడలో, ఏసై రక్తంలో ఉన్నాం, ఏసై రక్తంతో కడగబడ్డాం. కాబట్టి ఆయన మనం ప్రేమించాడు కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన వారుగా మనం ఏం చేయాలో తెలుసా. అందుకే కొలసీలు మంచి పాట చెప్తున్నారు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:14, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధం అనండి అందరు కూడా. మనల్ని పరిపూర్ణతలోకి నడిపించేది, అనుబంధం చేసేది ప్రేమను ధరించుకొనుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే నువ్వు పరిపూర్ణతలోకి, ఫుల్ ఫ్లెడ్జ్డ్కి, ఫుల్ ఫామ్లోకి రావాలి అంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి, అగాపే ప్రేమ ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిపూర్ణతకు అనుబంధమైన, అంటే ప్రేమ లేకుండా నువ్వు పరిపూర్ణతలోకి రాలేవు. ఆ యొక్క ఏమంటారు తెలుసా, ఆ పరిపూర్ణత అంటే ఆ పరిపూర్ణ ఏసయ్య స్వభావం బయటికి కనపడదు, ఏసయ్య వెలుగు బయటికి కనపడదు. అందుకే మీకు మొదట చెప్పాను, దేంట్లో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో ఏది గొప్పది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రేమ లేకుండా విశ్వాసం పనిచేయదు, ప్రేమ లేకుండా నిరీక్షణ పనిచేయదు. ప్రేమ విశ్వాసం కలిసి నడుస్తూ ఉంటే, ప్రేమ నిరీక్షణ కలిసి నడుస్తూ ఉంటే, ప్రేమ లేకుండా నాకు విశ్వాసం ఉందంటే అది అబద్ధం, ప్రేమ లేకుండా నాకు నిరీక్షణ ఉందంటే అది అబద్ధం. నిజంగా ప్రేమ నీలో ఉంటే, ప్రేమ నువ్వు ధరించుకుంటే, ప్రేమ విశ్వాసం కలిసి నడిచి అక్కడ అద్భుతాన్ని జరిగిస్తాయి. ప్రేమ లేకుండా ఎవరికి నువ్వు పెట్టలేవు. పెట్టావంటే నువ్వేడు తెలుసా, పెట్టింది మళ్ళీ నాకు తిరిగి వస్తుందని విశ్వాసం ఉంటుంది. పెడతామంటే నువ్వేమనుకుంటున్నావు, ఇవ్వుడే ఇవ్వబడును, అణిచి కుదించి ఎగ్జారినట్లు మనుషులు మీ వల్ల కొలుస్తారని ఉంది. ఈ వాగ్దానం నెరవేరాలంటే మొదటిగా నీలో ఏముండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ ఏం చేసింది, దేవుని సందులో ఇద్దే, దేవుని మీద ప్రేమ ఉండబట్టి, ప్రభువుని నమ్మబట్టి, విశ్వాసం ఉండబట్టి నువ్వు ప్రభు చేతిలో పెట్టావు. కాబట్టి ప్రభు ఏం చేశాడు, ఈ ప్రేమ విశ్వాసం రెండూ కలిసి నీకు నూరంతర ఫలాన్ని బయటకు వస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతే, ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వలేవు, ప్రేమ లేకుండా నువ్వు నమ్మలేవు. అందుకే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ఈ మూడిట్లో ఏది గొప్పదయ్యా అంటే
ప్రేమే గొప్పది. దేనికి స్తోత్రాలు చూడు. ఈ ప్రేమే నిన్ను పరిపూర్ణతలోకి నడిపించేది. ఈ ప్రేమను అందుకే ధరించుకో. ఈ ప్రేమ స్వరూపమైన దేవుని ధరించుకో. ఎక్కడికి వెళ్ళిన నీలోంచి ఏం కనబడాలి? ప్రేమతో కూడిన మాటలు. నువ్వు అంత ప్రార్థన చేసేదాన్ని నీలోంచి ఏం కనబడాలి బయటికి? ప్రేమ కనబడాలి కదా. ప్రేమతో ఒక్క మాట లేదు. ఆ మాటలు వింటంటే అమ్మో ఏంటి ఇంత కఠోరంగా మాట్లాడుతున్నారు, అసలు ఎలా వస్తుంది ఈ నోట్లోంచి కఠోరమైన మాటలు? దానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో దేవుని ధరించుకోవాలి పైకూరికే నామకార్థంగా ఒక రిలీజియస్ యాక్టివిటీ చేస్తున్నారు అంతే. ఒక భయం, అమ్మో ప్రార్థించిపోతే ఏమైనా జరుగుద్దేమో అని. అంతేగాని ప్రేమతో కూడిన ప్రార్థన చేస్తే అసలు ఆ మనిషి మెల్ట్ అయిపోతాడు, కరిగిపోతాడు. ఎలా అని తెలుసా? ఆ సొంకరి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆకాశమునకు తల ఎత్తుటకు కూడా నేను పాత్రుని కాదు, తన్ను తాను తగ్గించుకుని ప్రభు వైపు ప్రార్థించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చదివి నేను ముగిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4:7-8 చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అగాపే ప్రేమ. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. ప్రేమించు ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టాడంట? వాడు దేవుణ్ణి అంటే ప్రేమించే ప్రతివాడు కూడా అగాపే ప్రేమను చూపించేవాడు తన సహోదరుని నిన్ను వాళ్ళు. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు అంటే 2 ఆజ్ఞలు కాబట్టి ఒకటేమో నీ దేవుడైన యెహోవాని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. రెండోది ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని, అది నీ అవయవాలు, నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో ఎదుటి వాళ్ళకు కూడా ప్రేమించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి ఉదాహరణ చెప్తాం. మీ ఇంట్లో పనిచేస్తున్నారనుకోండి, ఒకవేళ ఆమెకు భోజనం పెట్టాలి, కూర ఇవ్వాలనుకున్నారనుకోండి, ఏం కూరలు ఇస్తారు మీరు? తలకాయి, తోక, మంచి శ్రేష్టమైనవన్నీ స్టోరేజ్లోకి వెళ్ళిపోతారు. మీరు శ్రేష్టమైనవన్నీ మీ పిల్లలకి మీకు ఉంచుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తారు? అదే నిజంగా కాపే ప్రేమను. ఏమి ఇవ్వాలో తెలుసా? ఏది ఇచ్చినా మంచిది ఇవ్వాలి, పిచ్చిది ఇవ్వమాక, పిచ్చిది ఇవ్వద్దు, మంచిది ఇవ్వాలకి. మనం అగాపే ప్రేమతో ఉన్నాం. మంచి కానీ మనం తినొచ్చు, పర్వాలేదు, తప్పులేదు. ఏది ఇచ్చినా ఏమి ఇవ్వాలి తెలుసా? బెస్ట్ పెట్టు. మంచి భోజనం పెట్టామా? బెస్ట్గా పెట్టాలి. అంతేగాని అయ్యో పాస్టర్ గారు మీరు లేట్ చేశారు, ఇప్పుడే పిల్లలకి వేసేసాను, మొత్తం తినేసారు, ఈ గ్రేవ్ వేసుకు తినేళ్ళండి. ఏది చేసినా బెస్ట్ చేయాలి. ఏది ఎవరికి ఏది చేసినా బెస్ట్ చేయాలి. అంతేగాని ఏదో సరిపెట్టడం అలాంటి పనులు దేవుని ప్రేమ అది పెట్టే విషయంలో. ఇంకా అన్నింటిలో కూడా ఏదైనా సరే ఆ విధంగా దేవుని సందులో సాగాలని ప్రభు పేట నేను మీకు తెలియపరు. కాబట్టి ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమించే ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టాడు? ఎరోస్ చేసే ప్రేమ కాదు, ఫిలే ప్రేమ కాదు, స్టార్జ్ ప్రేమ కాదు, అగాపే ప్రేమ చూపించేవాడు దేవుని మూలంగా పుట్టినాడు. లోకానికి మీరు ఎవరో చూపించాలి. లోకానికి మీరు ఎవరో చూపించాలంటే మీలోంచి ఏ కనబడాలో తెలుసా? అగాపే ప్రేమ బయటికి రావాలి. అది చూసినప్పుడు లోకానికి మీకు తేడా కనపడుద్ది. నిజంగా వీళ్ళు దేవుని పెట్టలరా, వీళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు. నిజంగా వీళ్ళు చూపించిన ప్రేమ అతీతమని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని ఇబ్బందుల్లో వచ్చారు, ఎవరిని శ్రమలో వచ్చారు, సాధ్యమంత వరకు అటువంటి ప్రేమ కలిగిన వారుగా మనం ఉందాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.